గౌరవనీయులు డోర్నక్కల్ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దల శ్రీ రెడ్డి నాయక్ గారు మాన్య మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మన ఎంపీ శ్రీమతి కవిత గారు జడ్పీ చైర్పర్సన్ బిందు గారు రంగారెడ్డి రామసాయం గారు సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు గారు రవికుమార్ నాయక్ గారు సీనియర్ నాయకుడు శ్రీరంగారెడ్డి గారు బీఆర్ఎస్ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు ఇంత పెద్ద సంఖ్యలో ఈ సభకు విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారం యాడిన్ బాపున్ రామ్ రామ్ కురవి వీరభద్రస్వామి చాలా శక్తి ఉన్నటువంటి దేవుడు ఎన్నికల్లో ఉద్యమం జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి నేను వీరభద్రస్వామి దగ్గర మొక్కిన స్వామి నీ దయ వల్ల తెలంగాణ రాని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నేను వచ్చి నీకు బంగారు మీసాలు పెడతాను మొక్కిన ఆ స్వామి దయ వల్ల తెలంగాణ వచ్చింది నేను మొక్కు కూడా చెల్లించుకున్నా ఎలక్షన్లు వస్తాయి ఇక్కడ రెండు విషయాలను మీకు మనవి చేయదలుచుకున్నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయింది మన దగ్గర ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది కానీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతైతే పరిణతి రావానో అంత పరిణతి రాలేదు తద్వారా ఎలక్షన్ వచ్చిందంటే ఏం జరుగుతుంది మన దగ్గర లొల్లి లొల్లి ఆగమాగం అబద్ధాలు బదనాములు బట్టగాల్చి మీదేయడం అనే పిచ్చి పిచ్చి కథలన్నీ జరుగుతూ ఉంటాయి ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో డెమోక్రసీ మెచ్యూర్ అయిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి మన దగ్గర కూడా పరిణతి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మీ అందరికీ నా మనవి ఒకటే ఎలక్షన్లు వస్తాయి తప్పక పార్టీకో మనిషి నిలబడతారు ఇక్కడ బీఆర్ఎస్కి ఏమో రెడ్డి నాయక్ గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకడో అరణ ఎవడన్నా ఉంటే ఉండవచ్చు తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచించాలి అభ్యర్థుల గుణము ఘనము మంచి చెడ్డ ఈయన ఎటువంటి వాడు గెలిస్తే ఏం చేస్తాడు మనకు అందుబాటులో ఉంటాడా ఇవన్నీ మీరు తప్పకుండా ఆలోచన చేయాలి కానీ దానికంటే ముఖ్యంగా ఇంకా చాలా పెద్ద కథ ఉంటుంది వీళ్ళ వెనకాల పార్టీల్ని ఏ పార్టీ చరిత్ర ఏంది ఆ పార్టీ నడవడిక ఏంది ఆ పార్టీ ఆలోచన విధానం ఎటువంటిది ప్రజల గురించి దళితులు గిరిజనులు పేదల గురించి రైతాంగం గురించి ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది ఇవి మీరు బాగా పరిశీలన చేయాలి మీరందరూ ఏమనుకుంటారు 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్క పెడతారు ఎవరో ఎవరు గెలుస్తారు ఆడికి దుకాణం అయిపోయిందని మీరు అనుకుంటారు కానీ అయిపోదు అప్పుడే దుకాణం సురువైతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తారో రాష్ట్రానికి ఆ పార్టీ గవర్నమెంట్ ఏర్పడుతుంది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఒకే ఒక్కటి అది మీ ఓటు హక్కు దాన్ని దుర్మార్గులకేస్తే 5 ఏళ్ళు ఏడ్స్గా సావాలి మంచి వాళ్ళకేస్తే మన తలరాతను మంచిగా రాస్తారు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు 5 సంవత్సరాల భవిష్యత్తును మీ ఓటు నిర్ణయం చేస్తుంది కాబట్టి ఆశామాసిగా ఎప్పుడు ఓటు వేయొద్దు ఆలోచించి కూర్చొని నేను ఇలా చెప్తున్న 4 మాటలు మీ తాండాలకు మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత మీరు ప్రజల్లో చర్చ పెట్టండి దయచేసి ముఖ్యంగా నేను బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను కోరుతా ఉన్నా ఈ విషయాలు ప్రజాబాహుళ్యంలో చర్చ పెట్టండి రాయేదో రత్నం ఏదో గుర్తుపట్టే పని ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర అని నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణను సాధించడం కోసం తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం
కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించింది. మరి అప్పుడు ఏం జరిగింది? ఈ 10 ఏళ్ళలో ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎంత తేడా ఉన్నది అది కూడా మీరు ఆలోచన చేయాలి. దాని మీదనే మీ నిర్ణయం రావాలి. అప్పుడే మంచి క్వాలిటీతోని మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ బాబు అక్కడ ఉన్న వాళ్ళు గొడవ చేద్దా? నేను అక్కడ గొడవ చేద్దంటే మిమ్మల్ని చేయమని కాదు కదా, వాళ్ళని బంద్ చేయమంటే మీరు మొదలు పెడతారా? నేను చెప్పేది ప్రజలకు వినరావాలి కదా. బీఆర్ఎస్ టైంలో ఏం జరిగింది 10 ఏళ్లలో, 50 ఏళ్ల కాంగ్రెస్ టైంలో ఏం జరిగింది ఒకసారి ఆలోచించేయాలి. 2014లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం హైదరాబాద్లో తెలంగాణ భవన్లో. నేను ఒక మాట అడిగిన ఆ కమిటీ వాళ్ళను, ప్రభుత్వం అసలు పెన్షన్లు ఎందుకు ఇస్తుంది అని అడిగిన నేను. ఎందుకు ఇవాళ పెన్షన్ గవర్నమెంటు? కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయల పెన్షన్ కొట్టారు మొకాన. నేను అడిగిన ఈ 200 ఎవరి ముక్కలు పెడతారు, దేనికి సరిపోతుంది అంటే వాళ్ళందరూ మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను చెప్పిన సమాజంలో మన మధ్య ఉండే మన మనసులే అనుకోకుండా కొద్దిమంది విధి వంచితులు అవుతారు. ఒక ఆమెకు భర్త చనిపోవచ్చు, ఒక ఆయన పెద్ద మనిషి అయితే ఆలనా పాలనా ఉండవచ్చు లేకపోవచ్చు. ఇవాళ బాగున్నాం దేవుని దయ వల్ల, ఒక యాక్సిడెంట్కి గురైతే ఓ కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే అనుకోకుండా విధి వంచితులు అవుతారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది. మరి 2000 చేతులు 200 చేతులు పెట్టి ఈయన బతుకును బతుకుపో అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను చెప్పిన పెన్షన్ ఇస్తే దానికి ఒక అర్థం ఉండాలి, తప్పకుండా అది వాళ్ళకు, వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఇంత పప్పు పులుసు 2 పూటలు తిని మనకి మోతాదు లేకుండా బతకాలి, అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పి చెప్పినాం. వాళ్ళందరూ లెక్కలు తీసినారు, ఉప్పుకి ఎంత, పప్పుకి ఎంత, చింతపండుకి ఎంత అని లెక్క తీసి ఒక 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళ కోసమే కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. సంపద పెరిగింది, రాష్ట్ర సంపద 2000 చేసుకున్నాం. రేపు ఎన్నికల తర్వాత పేదలకు ఇచ్చే పెన్షన్లు ఏవైతున్నాయో అది 5000 రూపాయలు చేయబోతా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ విధంగా ప్రజల కోణంలో ఆలోచన చేయాలి. ఇట్లా చేసేవాళ్ళు గెలిస్తే మంచి జరుగుతుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ రోజు కరెంటు లేదు, నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, పేరుకే కాలువలు ఉండే తప్ప ఆయన నీళ్ళు కండ్ల చూడలే. ఇక మీ దగ్గర డోర్నకల్లు అయితే కాలువలు చెట్టు మోచినాయి కానీ ఎన్న నీళ్ళు కండ్ల చూడలే. ఇవన్నీ ఎట్లా బాగు చేయాలని చెప్పి జిఆర్ రెడ్డి గారు అని ఆర్థిక శాస్త్రవేత్త బీహార్లో ఉంటే మన తెలంగాణ బిడ్డనే, ఆ జిఆర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించుకొని చాలామంది ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపి ఒక మార్గం పట్టినాం. ప్రజల సంక్షేమం, పెన్షన్లు పెంచుకున్నాం, అదేవిధంగా కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం, అదేవిధంగా అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం, ఆడపిల్లల ప్రసవానికి డబ్బులు ఇస్తూ ఉన్నాం, కేసీఆర్ కిట్లు ఇస్తూ ఉన్నాం, పాఠశాలలు పెట్టుకున్నాం, రెసిడెన్షియల్ పాఠశాలలు, వాటిని కాలేజీలు చేసుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతులు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి, గ్రామాలు చల్లగుంటాయి కాబట్టి రైతుల సంగతి తీసుకున్నాం. ఇలా నీళ్ళలో కాలువలలో నీళ్ళు వస్తున్నాయి. మీ వెన్నవరం కాలువ అయితదని ఎవడు కూడా అనుకోలే. రెడ్డి నాయక్ గారే నా ఎంబడవాడి పట్టుబట్టి అటు శంకర్ నాయక్ మహిబాద్లో ఇక్కడ రెడ్డి నాయక్ గారు తన్లాడి దాన్ని పూర్తిగా మంచిగా చేసినారు. మళ్ళీ ఇప్పుడు అడిగినాడు మా డిస్ట్రిబ్యూటర్ లైన్స్కు సిమెంట్ కాలువలు కావాలని నాయక్ గారు అడిగినారు. ఆ వెన్నవరం కాలువ చేసుకుంటే ఇలా మొత్తం డోర్నకల్ నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లకు మీకు పన్నులు లేవు. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలించే బీజేపీ పాలించే రాష్ట్రాలలో వాటర్కు ట్యాక్స్ ఉంటుంది, పన్నులు ఉంటాయి, కానీ ఒక తెలంగాణలోనే నీటి తీరువ లేదు, పన్నులు లేవు. మోటార్లు కావాలన్నటువంటి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఈ రైతు బంధు అనేది ఇప్పుడు ఇన్లే జీవితంలో కాంగ్రెస్ రాజ్యంలో.
రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే మనం చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ ఊర్లలోకే వచ్చి మీ ధాన్యం అంతా ప్రభుత్వమే కొంటా ఉంది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వస్తుంది. అయినా పర్వాలేదు, మనలకు మద్దతు ధర రావాలి, మధ్య దళారీ ఉండొద్దని కొంటా ఉన్నాం. ఇవన్నీ మీ కన్న ముందర జరిగినాయి. సంక్షేమ పథకాలు జరిగినాయి, అన్నీ కూడా జరిగినాయి. మీరందరూ దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడన్న ప్రజల కండ్ల గురించి పట్టించుకున్నారా? మీరు కూడా ఎవరైనా అనుకున్నారా కంటి వెలుగు అనే కార్యక్రమం వస్తుంది, ప్రతి ఊరికి ప్రతి తండాకు వైద్యుల బృందాలను పంపించి 3 కోట్ల మంది కండ్ల పరీక్షలు చేసి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. దయచేసి మీరు ఆలోచించాలి. ఇవి ఎప్పుడు కూడా వస్తాయని ఎవరు అనుకోలే. ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసినాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కుల్లా కుల్లా చెప్తా ఉన్నారు, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నావు అని మాట్లాడతాడు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు దుబారానా? అమ్మ మీరు చెప్పాలి, రైతు బంధు దుబారానా? వేస్టా కాదా? రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండన్నా. ఉండాలంటే ఒకసారి చేయలేవట్రు అందరు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. 10,000 ఉన్న రైతు బంధు ఎకరానికి 16,000 అవుతుంది. ఎప్పుడైతుంది? ఇక్కడ రెడ్డి నాయక్ గారు గెలిస్తే అవుతుంది, అంతే కదా. ఎందుకంటే ఎవడైతే యుద్ధం చేస్తాడో వాని చేతిలో కత్తి పెట్టాలి. కత్తి కొనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే చేస్తాడా? జరుగుతుందా? రైతు బంధు వేస్ట్ అనే కాంగ్రెస్ కూడా వస్తే మునిగిపోతాం. వాళ్ళు వేస్ట్ అనే చెప్తారు, దుబారా అని చెప్తుంది. మరి ఇలా రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రెడ్డి నాయక్ గారు గెలవాలి, అంతే కదా. అట్లనే పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు, 24 గంటల కరెంటు ఫుజూల్గా ఇస్తున్నాడు కేసీఆర్ వేస్ట్, 3 గంటలైతే చాలు అని చెప్తున్నాడు. మా గవర్నమెంట్ వస్తే 3 గంటలు ఇస్తామని చెప్తున్నాడు. 3 గంటలకు పొలాలు పారుతాయా? పారుతాయా అమ్మా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి కరెంటు. 24 గంటలు ఉండాలంటే కూడా రెడ్డి నాయక్ గారు గెలవాలి, లేకపోతే సాధ్యం కాదు. వాడు గెలిస్తే అట్లా సాధ్యం కాదు, వాడు తీసేస్తా అంటుండు, 3 గంటలు ఇస్తా అంటుండు. మరి 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా పొలం అని అడిగితే రైతులు 10 HP మోటార్ పెట్టుకోవన్నట్టు. ఉంటుందా రైతుల దగ్గర 10 HP మోటార్? ఉంటుందా? 3 HP తప్పితే 5 HP ఉంటుంది. 100 కోట్లకు ఎవనుకోవడానికి 7.5 ఉంటుంది, అంతకుమించి ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి, 30 లక్షలు. ఈ 30 లక్షల 10 HP మోటార్లు మార్చానంటే 30,000 కోట్లు కావాలి. మరి పైసలు ఎవడిస్తాడు? మన అయ్యిస్తాడా? ఏడికెళ్ళి వస్తాయి ఇవి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉండనియే కాదు, దీన్ని మేము 3 గంటలు పెడతాం, నువ్వు 10 HP పెట్టుకోవాలి అంటే ఎగబెట్టే ముచ్చట అన్నట్టు. కుల్లా చెప్తున్నారు వాళ్ళు, నేను దుబారా చేస్తున్నాను చెప్తున్నారు. మేము ప్రజల కోసం అని మేము ఇస్తుంటే దాన్ని దుబారా అంటున్నారు. ఒక ఆయన కర్ణాటక వెళ్ళొచ్చండి, పెద్ద మనిషి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ. కేసీఆర్ మేము ఎంత గొప్పలమో తెలుసా కర్ణాటకలో? 5 గంటలు ఇస్తాం కరెంట్ అన్నాడు. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తాం రా ఇక్కడ, నీ ఎవరికి కావాలి నీ 5 గంటలు? అక్కడ వాళ్ళ తర్వాత అట్లున్నది, ఆడ గెలవక ముందు ఏం చెప్పింది 20 గంటలు ఇస్తామన్నారు. ఎగబెట్టండి, ఇప్పుడు 5 గంటలు ఇస్తాను. ఆ రైతులు మన రాష్ట్రానికి వచ్చి మొత్తుకుంటా ఉన్నారు, మేము మోసపోయినాం, కాంగ్రెస్కు ఓటేసి మీరు వేయకుండా చెప్తా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇంకోటి చాలా పెద్ద డేంజర్, బట్టి విక్రమార్క మొన్న టీవీలో కూర్చుంటే చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మరి రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆయన చెప్తున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తుంది. బంగాళాఖాతంలో ఇస్తారట, సరే మంచిదే. మరి ఏం పెడతారు అవి దాన్ని జాగాలంటే? భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? అర్థం చేసుకోవాలి, చాలా డేంజర్. మేమేం చేసినాం? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీకు దారబోసినాం, రైతులకు. మీ బొటన వేలు పెడితే తప్ప
మీ భూమి మీద యాజమాన్యం మార్చే శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేదు, ఎవరికి కూడా లేదు. గవర్నమెంట్ పవర్ తీసి మీకు ఇచ్చినాం. అంతకుముందేమో విఆర్ఓ, గిరిధావరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ ఒక్కడ 10 మంది భర్తలు ఉండరు రైతులకు. ఎవరికి కోపం వచ్చినా అయిపోతుండే. బొగన్ భూమి ఇంకోనికి రాసి జుట్టు మూడేసి కోట్ల చుట్టూ దింపి వాళ్ళు కుల్లా చెప్తున్నారు. మేము మళ్ళా 24 కాలంలు పెడతాం, మళ్ళా పాని పాతది పెడతాం అని మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇది ఒక్కటి చాలు మీరు ఓటు వేయడానికి. మేము ఇలా ధరని పైసలు పంపిస్తూ ఉన్నాం, ఏది రైతు బంధు పైసలు పంపిస్తున్నాం. మీ అందరి బ్యాంక్ అకౌంట్లు మా దగ్గర ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, ఎంత భూమి ఉన్నోనికి అంత డబ్బు మేము అక్కడ విడుదల చేస్తే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతున్నాయి. మీరు పోయి బాధపడతా విడుదల చేసుకుంటున్నారు, మీ ఇష్టం ఉన్న దానికి వాడుకుంటున్నారు. ఒక ఆయన ఎరువు బస్తాలు తెచ్చుకోవచ్చు, ఒక ఆయన ఇత్తనాలు తెచ్చుకోవచ్చు, ఒక ఆయన ట్రాక్టర్కి వాడ ఏదో మీ ఇష్టం ఉన్న వాడుకుంటున్నారు. మీ పద్ధతికి మీరు మంచి పంటలు పండిస్తారు, ఇలా సంతోషంగా ఉన్నది. 3 కోట్ల టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి తెలంగాణ. ఇలా 3 కోట్ల టన్నులు సీతారామ ప్రాజెక్టు ఖమ్మంలో కంప్లీట్ అయితే, పాలమురుగుడు అయిపోతే 4 కోట్ల టన్నుల వడ్లు పండిస్తారు తెలంగాణ. అంత స్థాయికి పోతున్నాం. మరి ఇలా వాళ్ళు ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? అంటే బంధు పెడతారన్నట్ట. తమ వస్తే మళ్ళా పాని నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ గిరిధావర చుట్టూ తిరుగుడు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోవుడు, ఇదేనా కథ? ఏమంటాడు, మనం పోయినామనుకో ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు అంటాడు, 7 ఎకరాలు ఉన్నది, ఎంత వస్తుంది? 70,000 వస్తుంది ఏడాది. తే లావు 30,000 నాకు లేకపోతే సంతకం పెట్టాడు. అంతే కదా, ధరను తీసేస్తే రైతుల పరిస్థితి. ఆ వైకుంఠం ఆట ఉంటుంది కదా, కైలాసం ఆట, దానిలో పెద్ద పంపింగ్ కిందికి ఎట్లా వస్తామో అట్లా అవుతుంది, మళ్ళీ మొదటికే వస్తుంది. కాబట్టి వాళ్ళు కుల్లా చెప్తున్నారు. రేపు రెడ్డి నాయక్ గారు ఏం చేయలేడు, కేసీఆర్ కూడా ఏం చేయలేడు. మరి పోని కత్తిచ్చి ఇంకోని యుద్ధం చేయమంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మీరు ఆలోచన చేయాలి. మేము ధరను తీసేస్తాం, కరెంటు 3 గంటలు అవుతాం, రైతు బంధు వేస్టు, ఇది మాట్లాడేటోళ్ళు కావన్నా, రైతు బంధు 16,000 చేయాలంటోళ్ళు కావన్నా, ప్రజలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు ఆగమాగం కావద్దని నేను ముందు కోరింది. అందుకే మంచి చెడ్డ పార్టీలు ఏం చెప్తున్నాయి, వాళ్ళ తర్వాత అయ్యింది, వాళ్ళ నడవడిక అయ్యింది అనేది మీరు విచారిస్తేనే మీకు లాభం జరుగుతుంది. గిరిజన సోదరులు ఉన్నారు, లంబాడ బిడ్డలు, ఆదివాసీలు, కోయలు, గోండ్లు ఉన్నారు. అనేక సంవత్సరాలు మా తండాలో మా రాజ్యం, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి. ఎవడన్నా చేసిండా ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లా? కనీసం పట్టించుకున్నారా? పట్టించుకోలే. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో బ్రహ్మాండంగా 3,500 తండాలు గోండుగూడాలని గ్రామ పంచాయతీలు చేసినాం. ఇవాళ ఒక్క రెడ్డి నాయక్ గారి కాన్స్టిట్యున్సీ, డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో 82 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. వాళ్ళే ఇవాళ బ్రహ్మాండంగా పరిపాలన చేసుకుంటా ఉన్నారు. డెవలప్మెంట్కు డబ్బులు వాళ్ళకే వస్తూ ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా ఇలా మంచిగా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ తండాలు మంచిగా అవుతున్నాయి. రెడ్డి నాయక్ గారు, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడల్లా లొల్లి, సార్ మా తండాకు రోడ్లు కావాలి, 5 మాటలు 6 మాటలు తీసుకున్నాడు వచ్చినప్పుడల్లా పంచాయతీ పెట్టి. ఇవాళ ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం వచ్చింది, ప్రతి చిన్న వీధులలో సీసీ రోడ్లు అయినాయి. ఇది రెడ్డి నాయక్ గారు చేసే పని. ఆయన ఎన్నడు వచ్చి నాకు ఈ పైరవి చేయి, నా పర్సనల్ పని చేయి అని ఎన్నడు అడగలే. తాండాల గురించి, గ్రామాల గురించి ఇప్పుడు కూడా ఏం అడిగిండు? మాకు డోర్నకల్లా 100 బెడ్ హాస్పిటల్ కావాలి, డిగ్రీ కాలేజ్ కావాలి, ఇవే అడిగిండు. కానీ నాకు ఇల్లు కట్టేయమని రెడ్డి నాయక్ అడిగిండా? అడగలేదు కదా. మంచి సీనియర్ నాయకుడు, అద్భుతమైన ప్రతిభ తెలివితేటలనోడు, నాకు చాలా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. గిరిజన బిడ్డలు బాగుపడాలని కోరుతాడు, దళిత బిడ్డలు బాగుపడాలని కోరుతాడు. ఆయన కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు, అవన్నీ కాగలిగేటియే. ఎక్కడో ఢిల్లీలో అయ్యే పనులు కావు, మన చేతుల పనే మనం సులభంగా చేయగలిగేటియే. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, రెడ్డి నాయక్ గారిని, అనుభవం ఉన్న వ్యక్తిని, మంచి మనిషిని గెలిపేయండి. ఈసారి ఆయన హోదా కూడా పెరుగుతుంది తప్పకుండా. కాబట్టి మీకు మంచి సేవ జరుగుతుంది, మంచి లాభం ఈ నియోజకవర్గానికి జరుగుతుంది. ఆ విధంగా దయచేసి మీరు రెడ్డి నాయక్ గారిని గెలిపించండి. ఆయన ఆధ్వర్యంలో అవసరం అనుకుంటే ఒక రోజు ఆయన ఇదివరకు ఆయన ఇంటికి కూడా తండాకు వచ్చిన, నేను ఆయన ఇంట్లోనే భోజనం చేసిన, వచ్చి ఇక్కడనే కూర్చొని మరిపడలు కానీ డోర్నకలు కానీ కూర్చొని ఈ పనులన్నీ చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. బ్రహ్మాండంగా ముందుకు పోదాం. మీరు ఇవన్నీ విషయాలు గుర్తించి
రెడ్డి నాయక్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఇంకా సభకి వెళ్ళాలని నేను చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా ఒక్క మాట నాకు అర్థమైపోయింది ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో మా అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు కదిలొచ్చారంటే ఇయ్యాలనే డోర్నకల్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది రెడ్డి నాయక్ గారు గెలిచిపోయిండ్రు దానికి డౌట్ కూడా లేదు అంత బ్రహ్మాండంగా మీరంతా కదిలొచ్చారు గ్రామ గ్రామాల నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ